ఆర్కే టెక్స్ ఇన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టెక్స్. నా పేరు రవికృష్ణ. ఈ రోజు మీకు మన పర్సనల్ డేటా ఏదైనా వీడియోలో ఉంటే దాన్ని బ్లర్ చేయడం ఎలా అనే అంశాన్ని వీడియోలో చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కి ఏదైనా ఫేస్ గానీ లేదా కాంటాక్ట్స్ గానీ లేదా డేటా, పర్సనల్ డేటా ఏదైనా ఉంటే ఆ డేటాని కనపడకుండా బ్లర్ చేయడం ఎలా అనేది వీడియోలో నేను చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా కీనిమాస్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో ఎంటీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో ఫైల్ని సెలెక్ట్ చేయండి. నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఫేస్, నెక్స్ట్ కింద స్క్రాలింగ్ అవుతున్న టైటిల్స్ రెండు బ్లర్ చేయాలి. అవి ఎలా బ్లర్ చేయాలి అనే అంశాన్ని ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా లేయర్లోకి వెళ్ళి బేసిక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్లోకి వెళ్ళి బేసిక్ ఎఫెక్ట్లోకి వెళ్తే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బ్లర్స్ ఉంటాయి. ఒకటి గ్లాస్లా వస్తుంది, నెక్స్ట్ ఇంకోటి డాట్స్లా వస్తుంది. మొదటి నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆ పక్కన రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఓకే అవుతుంది. ఒక బ్లర్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనకి ఎక్కడైతే బ్లర్ అవ్వాలో ఆ ప్లేస్లోకి ఆ బాక్స్ సెట్ చేసుకోవాలండి. ఇక్కడ క్రాప్ అని ఆప్షన్ చూడండి. ఆ క్రాపింగ్లోకి వెళ్తే మనకి మాస్క్ అని క్లిక్ చేసామనుకోండి, మాస్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ షేప్స్, నెక్స్ట్ అలాగే అది ఎంత కార్నర్స్ అంటే షేప్ ఎలా రావాలి, నెక్స్ట్ అలాగే కార్నర్స్ ఎంత ఎడ్జ్ రావాలి అన్నది కూడా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. స్క్వేర్ టైప్ సెట్ చేశాను నేను. ఇది మన ఫేస్ ఎంత వీడియోలో ఎక్కడ ఉందో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనం బ్లర్ ఎంత డెప్త్గా చేయాలనుకుంటే అంత బ్లర్ డెప్త్ చేయొచ్చు. బ్లర్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కింద స్క్రాలింగ్ టైటిల్స్ వెళ్తున్నాయి, వాటికి కూడా బ్లర్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. బ్లర్ ఒకటి సెలెక్ట్ చేశాను, బ్లర్ ఆప్షన్. ఇప్పుడు రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడ బ్లర్ అవ్వాలనుకుంటున్నాం, టైటిల్స్ కాబట్టి ఓన్లీ టైటిల్ మాత్రమే బ్లర్ అయినట్టుగా కింద బాటంకి మూవ్ చేయండి. బాటమ్కి సెట్ చేశాను నేను బ్లర్ ఎఫెక్ట్ని. ఇప్పుడు నాకు చూసారా టైటిల్స్ ఏ విధంగా వస్తున్నాయో. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. మొత్తం స్క్రాలింగ్ ఎంతవరకు మనం ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని మన వీడియోలో ఎంతవరకు లెంత్ ఉంచామో అలాగే ఫేస్కి ఎంతవరకు బ్లర్ ఎఫెక్ట్ కిందన పెట్టామో అంతవరకే ఎఫెక్ట్ అవుతుంది. మిగిలిన వీడియో అంతా నార్మల్గా ఇప్పుడు చూసారా ఫేస్ కనబడుతున్నది, అలాగే కింద స్క్రాలింగ్ కూడా కనబడుతున్నది. అది మన ఎఫెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ కిందన అక్కడి నుంచి మనకి అది బ్లర్ అవ్వడం అనేది అవుతుంది. చూసారా ఫేస్ మళ్ళీ బ్లర్ తీసాను కాబట్టి ఇంకా బ్లర్ అవ్వలేదు. అది మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇంకా ఫేస్ చూడండి, నేను బ్లర్ పూర్తి వీడియో అంతా అవ్వాలనుకున్నాను కాబట్టి వీడియో చివరి దాకా లాగాను. ఈ విధంగా మనం బ్లర్ చేసుకోవచ్చు మన వీడియోకి. ఇక్కడ సెట్టింగ్స్ కింద ఆల్ఫా అకోపాసిటీ అనే ఆప్షన్ ఉంది, దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి క్యారెక్టర్స్ ఎలా మారుతున్నాయో, ఎంత శాతం కావాలంటే అంత శాతం బ్లర్ చేయొచ్చు. ఈ విధంగా మీ వీడియోలకి బ్లర్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, నెక్స్ట్ స్క్రాలింగ్ టైటిల్స్ ఏ విధంగా ఇవ్వాలి ఇలాంటి చాలా వీడియోలు చెప్పాను. ఆ వీడియో లింక్లు నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తి విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.